గురుగారు, తెలుగు రచయితలలో చలమ అనగానే ఇంతటి వివాదాస్పదమైనటువంటి రచయిత మరొకరు లేరు అని అనటం అతిశయోక్తి కాదు. అటువంటి రచయిత తన జీవిత చరమాంకం అంతా కూడా అరుణాచలంలో గడపటం అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఎందుకని? ఆధ్యాత్మికం జీవితంలో అంతర్భాగం. లోకము వీడి రసము లేదు అంటారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. చలం గుడిపాటి వెంకట చలం విశ్వనాథ గారికి సమకాలీనుడు. 1895-72 దశకంలోనే జన్మించి 1972-76 ఆ మధ్యకాలంలో 78 అనుకుంటాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ మహానుభావుడు జీవించినంతకాలము స్త్రీక్షేమం గురించి, స్త్రీలకు రావాల్సినటువంటి స్వాతంత్రం గురించి, స్త్రీల గురించే అహరహరము నిరంతరము కృషి చేశాడు. అనేక గ్రంథాలు వ్రాశాడు. 1927 సంవత్సరంలో మైదానం అనే ఆయన వ్రాసిన ఒకనొక నవల, ఆయన వ్రాసిన నవలలలో అది 4వది, ఒక పెను తుపానునే సృష్టించింది అని చెప్పాలి. రాజేశ్వరి ఆ నవలలో ఉండే పాత్ర చాలా భిన్నమైన ఆలోచన ధోరణిని కలిగి ఉంటుంది. ఏ తర్వాత ఆయన వ్రాసిన ప్రతి గ్రంథం కూడా వివాదాస్పదమైంది. ఎందుకంటే 19వ శతాబ్ది ఆరంభకాలంలో మహిళలకు ఏ విధమైనటువంటి స్వాతంత్రం లేదు. వంట చెయ్యాలి, ఇంట్లో ఉండాలి, మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, అనేక విధాలుగా మహిళల స్వాతంత్రాన్ని ఆనాటి సమాజ పరిస్థితులు త్రుక్కి పెట్టిన నేపథ్యంలో వాళ్లకు మనసు ఉంటుంది, ఆలోచించే అవకాశం ఇవ్వాలి, వాళ్లకు మాటలు వచ్చు, మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటూ పోరాడిన ఒకే ఒక వ్యక్తి గుడిపాటి వెంకటచలం. కొమ్మూరి వంశానికి చెందిన ఈ మహానుభావుడు 11 మంది సంతానంలో 9వ వాడు. దత్తత పోయిన కారణం చేత గుడిపాటి అన్న ఇంటి పేరు అలా వచ్చి చేరింది. 1950 సంవత్సరం కాలానికి చలం రాసిన వ్రాతల వలన సమాజంలో అనేకులు చలాన్ని బహిష్కరించారు, వెలివేశారు. మీరు నన్ను వెలివేసేదేమిటి, నేనే మిమ్మల్ని త్రోసిరాజంటున్నాను అంటూ అరుణాచలానికి వెళ్ళిపోయి ఎప్పుడు చూచాడో, ఎక్కడ చూచాడో, ఏ విధమైన అనుభూతిని పొందాడో కానీ దేవుడు లేనే లేడు అని వాదించేటటువంటి హేతువాది అయిన ఆ గుడిపాటి వెంకట చలం అరుణాచలం చేరగానే, రమణ మహర్షుల ఆశ్రమాన్ని చూడగానే భగవాన్ పాదాల ముందు దీవాన్ అనే గ్రంథం రాశాడు. ఎందుకని అంటే ఆధ్యాత్మికత మనస్సులో ప్రతి వ్యక్తిలోనూ గూడు కట్టుకొని ఉంటుంది. జ్యోతిషం నమ్మను అన్న వ్యక్తి కూడా ఎవరైనా జ్యోతిషం కనిపించగానే నా జాతకం ఎలా ఉంటుందో చెప్పండి అంటూ వేళాకోళంగానైనా అడుగుతాడు. ఏ విధంగా చూసినా ఎక్కడ మన సైన్స్ ఆగిపోతుందో అక్కడ ఆధ్యాత్మికత ఆరంభమవుతుంది. సృష్టి, స్థితి, లయములు మనకు అంతుచిక్కనటువంటివి. సైన్స్ ఎప్పుడూ దేన్నైనా కనుక్కుంటుంది, కానీ సృష్టించేటటువంటి శక్తి దైవం అంటూ భగవాన్ పాదాల ముందు దీవాన్ అనే తన వచన రచనలో చలం మన ముందు ఆవిష్కరింపజేశాడు. తన హృదయాన్ని ఇలా చూపించాడు. అలాగే శ్రీశ్రీ మహానుభావుడు, ఈ తరానికే చెందిన మరొక మహాకవి, ఈ యుగమంతా నాది అనే మహాకవి, ఆయన వ్రాసినటువంటి మహాప్రస్థానం అనే గ్రంథానికి ముందు మాట చలం రాస్తే ఆ ప్రధానమైన కావ్యం కంటే కూడా ఈ ముందు మాట యోగ్యతాపత్రం 1938 సంవత్సరంలో వచ్చింది, చరిత్రకెక్కింది. ఆ ప్రధానమైన పుస్తకం కంటే కూడా యోగ్యతాపత్రం ఇంత పేరు వచ్చింది. ఆధ్యాత్మిక గుణాలు ఇందులో కూడా దాగి ఉంటాయి. కనుక ఎవరైనా, ఎలాంటి వారైనా, గోరాకారు కావచ్చు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రావిశాస్త్రి గారు కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, చలం కావచ్చు, కొడవటి గంటి కుటుంబరావు గారు సైతం కావచ్చు, ఎలాంటి హేతువాద రచయితలైనా కూడా, కవులైనా కూడా చివరలో దైవం వైపు మరలిన వారే, దైవాన్ని ఆశ్రయించిన వారే. 1950 నుంచి 78 వరకు చలం అరుణాచలంలోనే ఉన్నారు. అక్కడే వారి సమాధిని ఈనాటికి మనం చూడవచ్చు. ఎవరైనా కూడా అంతర్గతంగా దైవాన్ని ఆశ్రయించిన వారే అని చెప్పడానికి చలం చరిత్ర ఒక ఉదాహరణ. ఇది కూడా ఒక ధర్మ మార్గమే అని చెప్పుకోవాలి.